కృపా సత్య సంపన్నుడిగా మన మధ్య నివసించెను. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణునిగా మన మధ్య నివసించెను. చెప్పండి అందరూ, ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణునిగా మన మధ్య నివసించెను. అది ఆ వాక్యము శరీరం అయ్యింది అంటే మనిషి అయ్యాడు అని అర్థం. నేనంటాను ఈ వాక్యాన్ని మనకు అన్వయించుకొని చెప్పుకోవాలి అనుకుంటాను నేను. ఆయన అప్పుడు జీవించారు, 2000 సంవత్సరాలు అయింది ఆయన జీవించి భూలోకంలో, 33.5 సంవత్సరాలు జీవించారు. ఈనాడు మనము కూడా జీవిస్తున్నాం. మనం జీవించి 40 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 55 సంవత్సరాలు, ఎన్నో సంవత్సరాల నుంచి భూలోకంలో మనం జీవిస్తున్నాం. అయితే ఎలా జీవిస్తున్నావు? ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణునిగా మన మధ్య నివసించను. ఇప్పుడు మనమేం చెప్పాలి అంటే ఏమండి, ఈ శరీరమే అంటే ఈ ఫ్లెష్, ఈ శరీరమే వాక్యధారి అయి కృపా సత్య సంపూర్ణులుగా ఈ ప్రపంచంలో నివసించాలి. చెప్పండి, ఈ శరీరమే వాక్యధారి అయి, మళ్ళీ చెప్పండి, ఈ శరీరము వాక్యధారి అయి కృపా సత్య సంపూర్ణునిగా మన మధ్య నివసించాలి. అంటే ప్రపంచంలో నివసించాలి, గుంటూరులో నివసించాలి, కృష్ణనగర్లో నివసించాలి, సంబార్గల్లో నివసించాలి. అవునా? మళ్ళీ చెప్పండి మీ సొంతంగా, ఈ శరీరము వాక్యధారి అయి కృపా సత్య సంపూర్ణునిగా ఈ ప్రపంచంలో, ఈ కృష్ణనగర్లో, ఈ తుఫాన్ నగర్లో, ఈ సంబాలగదిలో, ఈ గుజ్జనగూళ్ళలో, మీ ఏ పేట తప్పే పేట పేరు చెప్పండి. ఓకే, ఈ శరీరమే వాక్యధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా పేట పేరు చెప్పండి. మళ్ళీ చెప్పండి, నివసించాలి. అది సంగతి. ఇలా ఎన్ని సంవత్సరాలు జీవిస్తావో నీవు కొంతమందిని ప్రభావితం చేయాలి. ఎలా? క్రీస్తు మార్గములోకి నడిపించినట్లుగా. ఈమెతో సహవాసం చేస్తే మనం అయిపోయినట్టేరా అనకూడదు. వీటితో సహవాసం చేస్తే మన పని క్లోజ్ అనకూడదు. బా, వీళ్ళతో సహవాసము చెయ్యాలి అనిపించాలి. అది యేసు ప్రభువుతో సహవాసం చేసి పరలోక రాజ్యానికి వెళ్ళారు చాలామంది. ప్రైజ్ ద లార్డ్. వాక్యంతో సహవాసము చేసి దైవరాజ్యానికి వెళ్ళిపోయారు. వాక్యంతో సహవాసం చేస్తూ చాలా ఆనందంగా గడుపుతూ ఉన్నారు ప్రజలు. మరి నీతో సహవాసం చేస్తే ఏమవుతుంది? జగడగొండితో సహవాసం చేస్తే జగడాలే. కలహప్రియునితో సహవాసం చేస్తే జీవితమంతా కలహాలే. బట్ వాట్ అబౌట్ యువర్ సెల్ఫ్? నీ సంగతి గురించి ఏం చెప్తావు? నీతో సహవాసం చేయొచ్చా? అందుకే అన్నారు ఈరోజు, ఈ శరీరమే వాక్యధారి అయి కృపాసత్య సంపూర్ణులుగా ఏమండి కృష్ణనగర్లో జీవించాలి. అది నీలో వాక్యము లేకపోతే, నీలో యేసుక్రీస్తు లేకపోతే ఈ జీవితాలు ఎందుకు అవసరమా? ఏమండి, మనం జీవిస్తూ ఉంటాం కానీ యూజ్లెస్గా జీవిస్తూ ఉంటాం. అంటే దేవునికి పనికిరాని వాళ్ళంగా జీవిస్తూ ఉంటాం, దేవునికి ఉపయోగపడం మనం. అందుకే కృపా సత్య సంపూర్ణులుగా ఈ లోకంలో మనం వాక్యధారులమై జీవించాలి. ప్రైజ్ ద లార్డ్. ఆది యందు ఉన్న వాక్యము, చెప్పండి, దేవుని యందు ఉన్న వాక్యము, దేవుడై ఉన్న వాక్యము,
ఆది అందు దేవుని దగ్గర ఉన్న వాక్యము. ఆ వాక్యమే శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణునిగా మన మధ్య నివసించను. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. వాక్యము అంటే ఏమిటి? వాక్యము పలికితే మాట, ఏమండి రాస్తే వాక్యం అంతే. దీన్ని పలికినా వ్రాసినా వాక్యమే అంటారు. ఇప్పుడు నేనేం చేస్తున్నాను? వాక్యము చెప్పుచున్నాను. ఒకవేళ రాస్తే వాక్యము రాస్తున్నాను, లిఖించబడిన వాక్కు. అందుకే పాత నిబంధన గ్రంథంలో మనం ఏం చూస్తామంటే యెహోవా వాక్కు ఇదే అని చెప్తారు. యిర్మీయాలో కానీ ఎహెస్కేలులో కానీ ఇంకా తదితర పుస్తకాలలో యెహోవా వాక్కు ఇదే అని. ఇదే యెహోవా వాక్కు చెప్పండి. ఇదే యెహోవా వాక్కు, యెహోవా వాక్కు ఇదే అని అట్లా కండిషన్గా చెప్తారు. అంటే యేసుక్రీస్తు అని అర్థం అన్నమాట. వాక్యము స్వరము వచ్చిన చోట ఎవరి పేరు మెన్షన్ అవుతుందంటే యేసుక్రీస్తు అన్నమాట. ఆయన లేకుండా దేవుడు ఏది చేయలేదు, ఆయన వలన అన్నీ జరిగించాడు. అదే చెప్తాడు యోహాను, ఆయన ద్వారా ఆయన వలన ప్రపంచములు నిర్మించబడ్డాయి. దానికి మూలము ఆయనే, ఆయన పేరే యేసు ప్రభు. ఆయన దేవుడు మనిషిగా జన్మించారు. ఎలా జన్మించారు? దేవుడు మనిషిగా అంటే రక్త మాంసములలో పాలివాడు అయ్యాడు. చెప్పండి, నీకు నాకున్నది అవే, రక్తము మాంసమే. అవును, ఈ రక్త మాంసాలలో ఆయన వచ్చేసాడు. ఆయన దేవుడు, మనిషి దేవుడుగా పుట్టాడు, రక్త మాంసాలు ధరించాడు, నిజమైన మానవ స్వభావం కలవాడు. యేసు ప్రభు రెండు స్వభావాలు ఉన్నాయి, ఒకటి దైవ మానవుడు అని చెప్తాం, ఒకటి మానవ స్వభావము, రెండు దైవ. చెప్పండి, మానవ స్వభావము దైవ స్వభావం, ఈ రెండింటి కలయిక యేసు ప్రభు. అలాగే మనల్ని కూడా దేవుడు ఏమంటున్నాడు అంటే మీరు కూడా ఈ రెండు కలిగి ఉండండి, ఒకటి మానవత్వము, రెండవది దైవత్వము. దైవత్వము నీకెలా వస్తుంది అంటే విశ్వసించుట ద్వారా. యేసు ప్రభును నువ్వు విశ్వసిస్తే వెంటనే నువ్వేమైపోతావు? దైవ మానవుడు అవుతావు. విశ్వసించిన తరువాత నీవు చేయవలసిన పని ఎదగవలసి ఉన్నది. విశ్వసిస్తే నువ్వు శిశువు. ప్రారంభంలో నువ్వు విశ్వసించినప్పుడు నువ్వు యాజ్ ఏ నర్సింగ్ బేబీ, నువ్వు ఒక శిశువు అంతే. ఆ శిశువు ఎదుగుతూ ఉండాలంటే విశ్వాసములో, పరిశుద్ధతలో, యథార్థతలో, నమ్మకత్వంలో, నీతిలో ఇలా ఎదుగుతూ 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 ఒక మంచి వయసుకు వస్తావు నువ్వు, లేక వివాహ వయస్సుకు. సో అప్పుడు నువ్వు దేవునికి ప్రియమైన వాణివిగా, అందమైన వాణివిగా, అందమైన దానివిగా కనిపిస్తూ ఉంటావు అన్నమాట. ఆ దైవ మానవునిగా మనం భూలోకంలో జీవించమని దేవుడు మనకు మాదిరి చూపించాడు. అవును, నిజంగా ఈ దైవ మానవుడు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. ఎలా ప్రేమిస్తూ ఉన్నాడు? ఆయన ప్రాణము పెట్టినంతగా మనల్ని ప్రేమించాలి. ఈ రెండు విషయాలు మనం చెప్పుకోవాలి. ఏంటంటే, ఈ దైవ మానవుడు కృపా సత్య సంపూర్ణునిగా మన మధ్య నివసించను. ఆయన నివసించాడు ఎలాగో అంటే కృప ఉన్నది సత్యమును. చెప్పండి, కృపా సత్య సంపూర్ణునిగా. చెప్పండి, కృపా సత్య సంపూర్ణునిగా అంటే ఈ రెండు పూర్ణమైనాయి అని అర్థం అన్నమాట. ఫిల్ చేయబడిన లేక నింపబడిన అని అర్థం అన్నమాట. ఏమిటి నింపబడింది? ఇప్పుడు డబ్బాల్లో మనం ఏమేస్తాం, టిన్స్లో కారాలు, ఉప్పులు, ధనియాలు, మిరపకాయలు ఇవన్నీ వేస్తుంటారు కదా, అలాగే అవి నింపుతారు. అలాగే ధాన్యాలు బస్తాలలో నింపినట్లుగా ఏమండి, వీటిలో ఈ యొక్క చిన్న చిన్న డబ్బాలలో పదార్థాలు, ఆహార పదార్థాలు నింపినట్లుగా, అలాగే క్రీస్తులో ఏమి నింపబడి ఉన్నది అంటే కృప సత్యము. చెప్పండి, చెప్పండి, మీరు పక్కన వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇస్తూ చెప్పండి, కృప సత్యము. రెండు చేతులు చేయండి, కృప సత్యము, కృప సత్యము, కృప సత్యము. ఇసుక బుడ్డదాక చెప్పండి,
చాలా వందనాలు, బాగా చెప్పారు. ఈ కృపా సత్యముతో నింపబడిపోయారు యేసు ప్రభు, నిండిపోయింది ఏమంటే బాగా అది తరిగిపోలేదు. యేసు ప్రభు వెళ్ళేంత వరకు తరిగిపోలేదు, అది ప్రభువు ఇస్తూ ఉన్నాడు, మళ్ళీ వస్తూ ఉంది. అందుకే అంటారు బావిలో నీళ్ళు అందరికీ ఇవ్వాలి అంటారు. ఏమంటారండి, మాదే బావి ఎవరు రావడానికి వీల్లేదు అనకూడదు. ఒకవేళ అలాగు నువ్వు అన్నట్లయితే బావిలో నీళ్ళు ఎండిపోతాయి. తెలుసా మీకు అనుభవం తెలుసా ఏమండి? అలాగే మనలో ఉన్న దానిని, ఆ కృపను, ఆ సత్యాన్ని ఏం చేయాలి? ఇతరులకి ఇవ్వాలి. అసలు కృప అంటే ఏమిటి? కృపమ్మ, కృపావతి, కృపా సత్య ఏమండి, ఇలా ఈ పేర్లు మనం పెట్టుకుంటూ ఉంటాం. ఏమిటి కృపగలవాడని పాటలు పాడతాం, అవునా? మనం పాడతాం కృపగల దేవ కలువరిన కొనియాడేదని ఘననామం, కృపగల దేవ కలువరిన కొనియాడేదని ఘననామం. హల్లెలూయా 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 ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా. ఏమిటి కృప? క్రొత్త నిబంధనలో ఈ మాట చాలాసార్లు వ్రాశాడు. చాలా గొప్ప మాట ఇది, కృప అనేది మనకు సంబంధించిన మాట కూడాను, మనకెంతో ఆదరణ కలిగించే మాట, గొప్ప సంతోషాన్ని కలిగించే మాట కూడా ఇదే. ఏమిటంటే అర్హత లేని పాపులకు దేవుడు విమోచనను, నూతన జన్మను, ఆధ్యాత్మిక జీవితానికి కావలసిన వాటన్నిటినీ ఉచితంగా ఇవ్వడమే కృప. అర్హత లేని పాపులకు దేవుడు విమోచనని, నూతన జన్మను ఏమండి, ఆధ్యాత్మికకు కావలసిన సమస్తమైన వాటిని ఉచితముగా ఇవ్వడమే కృప. అది సంగతి మళ్ళీ చెప్తున్నాం. అర్హత లేని చెప్పండి పాపులకు దేవుడు విమోచనను, నూతన జన్మను, ఆధ్యాత్మిక జీవితానికి అవసరమైన వాటన్నిటినీ ఉచితంగా ఇవ్వడమే కృప. నాకు అర్హత లేదండి పరలోక రాజ్యం వెళ్ళడానికి, ప్రార్థించడానికి, దేవా అనడానికి నేను యోగ్యుణ్ణి కాను. కానీ ప్రభు ఏం చేశాడంటే, రై రా ప్రభా, నేను నాకేం రాదు, నాకు రాదు కాదు, అర్హత లేదు. అసలు వచ్చినా అర్హత లేదు తండ్రి అనడం వచ్చినా, నేను నేర్చుకున్నా ప్రార్థన కానీ నాకు చేయడానికి అర్హత లేదు. నేను చదువుకున్నాను చదువు, కానీ చదవడానికి నాకేమి లేదు, అర్హత లేదు. నేను తినగలను కానీ తినడానికి ఏం లేదు, అర్హత లేదు. అలాగన్నమాట. ఇటువంటి స్థితిలో ఉన్న నన్ను దేవుడు ఏం చేశాడంటే, ఏరా వచ్చాయి అని ఆజ్ఞాపించాడు. అవును ప్రియులరా, అప్పుడే ఈ పాట వ్రాసుకోవడం జరిగింది. పనికిరాని నన్ను పరిశుద్ధునిగా చేసితివి, పనికిరాని నన్ను పరిశుద్ధునిగా చేసితివి, పరమ పావన నీ ప్రేమ, పరమ పావన నీ ప్రేమ, మరువలేను 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 మరువలేను, నన్ను రక్షించి కాపాడిన నా ప్రభువా స్తోత్రం, నన్ను రక్షించి కాపాడిన నా ప్రభువా స్తోత్రం, నేను విడువను ఎడబాయను అని పలికిన ప్రియ ప్రభువా, నేను విడువను ఎడబాయను ప్రియ ప్రభువా, నన్ను రక్షించి కాపాడిన నా ప్రభువా స్తోత్రము.
లేదు మనకు. వాస్తవంగా దేవుని కృపను బట్టి మనం ఆరాధించగలుగుతున్నాం, ఇక్కడ కూర్చుండగలుగుతున్నాం, తండ్రి అనగలుగుతున్నాము, ప్రార్థన చేయగలుగుతున్నాము, ఆరాధన తీసుకోగలుగుతున్నాము. ఇదంతా దేవుడు మనకిచ్చిన కృప. చెప్పండి ఏంటది కృప? ది గ్రేస్, ది గ్రేట్ గ్రేస్. గొప్ప కృపను దేవుడు మనకు అనుగ్రహించాడు. అందుకే అందరి ఎడల ఈ కృపను ఆయన ప్రవహింపజేశాడు ప్రతి ఒక్కరి జీవితంలో. ఓ రోజు ఒక ఆమె చావు బ్రతుకుల మధ్య వచ్చింది ప్రభు దగ్గరికి. చంపడానికి వెనక నుంచి తరుముతూ వస్తున్నారు రాళ్ళు పట్టుకొని. ఆమెకి తెలుసు నేను చనిపోతాను ఈరోజని. వాళ్ళు చంపడానికి వస్తున్నారు, ఆమెకి తెలుసు ఈరోజు చనిపోతానని. చేసిన తప్పు లాంటిది. అప్పుడు ఎక్కడికి వచ్చింది ఆమె? యేసు ప్రభు పాదాల చెంత దగ్గరకు వచ్చింది. ఆయన ఆ పాదాల చెంతకు రాగానే దేవుడు ఏమన్నాడో తెలుసా? ఆమెతో మాట్లాడలేదు, కానీ ముందు తరుముకుంటూ వస్తున్నారు చూడండి వాళ్ళతో చెప్పారు, మీలో పాపము లేనివాడు మొదట రాయి ఆమె మీద వేయొచ్చు. వేయటానికి వచ్చారు కదా, వేయండి అన్నాడు అంతే. నువ్వు వేయటానికి వచ్చావు, వేయి. వాళ్ళందరినీ దేవుడు పంపించి వేశాడు. ప్రైజ్ ద లార్డ్. ఆ తర్వాత రాయి వేయడానికి అర్హత కలిగిన దేవుడు ఇక్కడ ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. చంపే దేవుడు ఇక్కడ ఉన్నాడు. చంపడానికి అర్హత కలిగిన దేవుడు ఇక్కడ ఉన్నాడు. నేరస్తురాలు అక్కడ ఉంది, చంపడానికి అర్హత కలిగిన దేవుడు అక్కడ ఉన్నాడు. కానీ ఆయన ఏమన్నాడో తెలుసా? ఏమండి, ఆయన చంపలేదు, కృప చూపాడు. ప్రైజ్ ద లార్డ్. నేను నీ మీద రాయి వీటానికి రాలేదు, నీ పాపమును క్షమించడానికి వచ్చాను. దాన్ని కృప అంటారు. ఆమె కన్నీళ్ళు ధారా ప్రవాహమైంది. ఎంతో సంతోషించింది ఆమె. ఆయన హత్తుకోవడానికి ఆమె సాహసించింది. దేవా, ఎంత కృప కలిగిన దేవుడు, ఎంత కృప. వాళ్ళందరూ చంపడానికి వస్తుంటే నన్ను రక్షించిన దేవుడు, నన్ను కాపాడిన దేవుడు, నేను దోషిని, అర్హురాల్ని కాదు, తప్పు చేశాను, కానీ నీవు నన్ను బ్రతికించావు, క్షమించావు, కృప చూపావు. ఎస్, ఆ కృప అంటే అదే. అర్హత లేని ఆమెకు దేవుడు ఏమిచ్చాడు? చంపబడవలసిన ఆమెకు ఏమిచ్చాడు? లైఫ్ ఇచ్చాడు. అలాగే మన జీవితాల్లో కూడా లైఫ్ ఇచ్చే దేవుడు. ఇచ్చిన లైఫ్ని దుర్వినియోగం చేసుకునేది చాలామంది. దేవుడు క్షమించి కృప చూపి బ్రతికిస్తే బ్రతుకు బండలపాలు చేసుకొని అస్తవ్యస్తంగా జీవిస్తూ దేవుని ఆజ్ఞానుసారంగా కాకుండా ఇష్టానుసారంగా జీవిస్తుంటే ఆ కృపను ఏం చేసావు నీవు? వ్యర్థము చేసుకుంటున్నావు. వ్యర్థము చేసుకుంటే నీవు నరకానికి వెళ్ళాల్సిందే. నువ్వు వ్యర్థము చేసుకోవద్దు. ఆ కృప ఇచ్చాడు, కృపల్లో నీవు నమ్మకంగా ఉండు. ఆ కృపనిచ్చిన దేవునికి చక్కగా శ్రేష్టమైన వారిగా మంచి జీవితాన్ని జీవిస్తూ ఆయన ఆరాధిస్తూ ఉండు. ఆయన్ని ఆరాధనలో స్వీకరించి నిన్ను దీవిస్తాడు. ప్రైజ్ ద లార్డ్. అవును అవును, ఆయన మన కృపను గురించి మరొక మాట చెప్పుకుందాం. ఏమిటంటే కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం. 2వ పత్రిక 8వ అధ్యాయం 9వ వచనము కొరింథీ పౌలు గారు రాసిన పత్రిక, 2వ పత్రిక కొరింథీయులకు లేఖనం ఏమంటుందో చూడండి. 8వ అధ్యాయం 9వ వచనం. మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. తెలుసా మీకు దేవుని కృప? ఆయన ధనవంతుడై ఉండి ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యం వలన మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలి ధనవంతులు కావాలని మీ నిమిత్తము మీ నిమిత్తము దరిద్రుడాయను. ఎంత దీనాతి దీనమో ఓ యేసయ్యా, నీ జననమెంత దయనీయమో, తలుచుకుంటే నా గుండె తడబడి
కరిగి కరిగి నీరగుచున్నది ఎంత దీనా తీరీనమో. ఓ యేసయ్యా నీ జననమెంత దయనీయమో, తలుచుకుంటే నా గుండె తడబడి కరిగి కరిగి నీరగుచున్నది ఎంత దీనా తీరీనమో. ఓ యేసయ్యా ఎందుకని ఎందుకని అంత దీనాతి దీనంగా జన్మించారు? ఏం ఆయన కోటీశ్వరుడు కాదా? భూమి ఆయనది కాదా? బంగారు కుండలు, వెండి కుండలు, గనులు, సమస్తము ఆయనది కాదా? ఆయన సృష్టి కాదా? ఆ సృష్టికర్త భూలోకానికి వస్తే ఒక సామాన్యమైన ఏమండి ఎవరూ చేర్చుకోవాలి? ఏమండి ఆ సత్రములో స్థలము లేని పరిస్థితి, పశువులు పాకయ్యే నెలవా, ఏమిటి వైపరీత్యము? ఎందుకు ఇలా జరిగింది అంటే ఇదే, తన దారిద్ర్యము వలన. ఏమంటాడు? తన దారిద్ర్యము వలన మనము ధనవంతులము కావాలి. ఆయన దరిద్రుడైన కారణము నిన్ను ధనవంతుడిగా చేయడానికి ఎలా? ఆత్మ సంబంధముగాను శరీర సంబంధంగాను నీవు ధనవంతుడవే. ప్రైజ్ ద లార్డ్. ఎందుకని? ఆయన నీ కోసము దరిద్రుడిగా అయ్యాడు. దరిద్రుడు కాదు, అయ్యాడు. వై? ఎందుచేత? నీవు ధనవంతుడవు కావాలని. చూడండి ఆయన ప్రణాళిక, నేను ఎంత గొప్పవాడిగా చేయాలని చెప్పి ఆయన ఆలోచించాడు. అంటే ఏంటి? ఆయన దరిద్రుడే అంటే ఆయన ధనం ఎక్కడికి పోయింది? మైనస్ అయింది ఆయన ధనం. ధనం ఏమైందండి? ఇప్పుడు నా దగ్గర ఇంత ఉందండి, ఇక్కడ జేబులో 100,000 రూపాయలు ఉన్నాయి. పడతాయా ఈ జేబులో 100,000 రూపాయలు? పడతాయా పట్టవా చెప్పండి. ఏ నోట్లు పడతాయి? సరే, ఇవన్నీ తీసి నీకు ఇచ్చే ఒకళ్ళకి ఇచ్చా అనుకోండి, ఇట్లా ఇప్పుడు నేనేమైపోతాను? 0. మీరు హీరో అంతేగా, ఖాళీ అయిపోయిందా? అప్పుడు నేను ఎవరిని? ఏమీ లేదు. ఎందుకని? నీకు ఇచ్చానుగా. సేమ్ మేనర్ యేసు ప్రభు కూడా అంతే, ఆయన నీకేమేశాడు? ఇచ్చేశాడు. ప్రైజ్ ద లార్డ్. అదే అన్నాడు ఆయన, ఏమండి ధనవంతుడయ్యుండి మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని. మీ నిమిత్తము దరిద్రుడు ఆయన. ఓన్లీ ఫర్ యూ, మీకోసం ఆయన ఏమయ్యాడు ఆ స్థితిలోకి? అంటే మైనస్ జరిగింది, మీకేం ప్లస్? ఆయనకి మైనస్, మీకు ప్లస్. ఆయన దగ్గర నుంచి తీసుకున్నాము, మనమేమో ప్లస్ అయ్యాము, అంతే ఫినిష్. ఇప్పుడు చెప్పాను కదా, నా జేబులో నుంచి మీకు ఇస్తే నేనేమవుతాను? అలా మొత్తం ఇచ్చేశాడు ఆయన. మరి ఆయనకి లేదంటే ఉన్నది, చాలా ఉంది. ఆయన మళ్ళీ పరలోకి వెళితే మొత్తం వచ్చేస్తుంది. ప్రైజ్ ద లార్డ్. అవును, నిజంగా ఈ గొప్ప కృపను దేవుడు మనకు అనుగ్రహింపజేస్తాడు. అపొస్తుల కార్యములు 15:11 15:11 అపొస్తుల కార్యము. ఎస్, ప్రభువైన యేసు కృపచేత మనము రక్షణ పొంది ఉన్నామని నమ్ముతున్నాము. ఈనాడు మనం రక్షణ పొంది ఉన్నామంటే దట్స్ కాల్డ్ గ్రేస్. ఈనాడు నేను రక్షణ పొందానని సగర్వంగా చెప్తున్నావు చూడు. దానికి కారణం ఏంటి? యేసు ప్రభు కృప. ఎవరు అతిశయించడానికి వీలు లేదు, ఎందుకంటే ఆయన కృప చూపించాడు. వాళ్ళు రక్షణ పొందు అన్నాడు అంతే. అయ్యా నేను పరిగిరాని దాన్ని అయ్యా, నా దగ్గర ఏమి లేదయ్యా, నేను అన్ఫిట్ అయ్యా, యూజ్లెస్ అయ్యా, అయినా సరే ఎస్ కమ్ వచ్చేసాయి. మరో మనసు పొందు, విశ్వాసం మంచు, బాప్టిజం పొందు, రక్షణ తీసుకో. రక్షణ తీసుకో అంటే ఏంటో తెలుసా? భూలోకంలో నీ చుట్టూ ఒక రక్షణ వలయం ఉంటుంది. ఏముంటుందండి? ఫైట్ ఫెన్సింగ్ ఉంటుంది, అదే రక్షణ అంటే. నీ చుట్టూ ఏముంటుంది? రక్షణ వలయము ఉంటుంది, అంతే. అది ఇస్తాడు నీకు భూలోకంలో. అవును, చాలామందికి అది తెలియదు. నా చుట్టూ ఎవరున్నారు? రక్షణ వలయము ఉన్నది. ఈ రక్షణ వలయం ఎక్కడిది అంటే హెవెన్లీ ఫోర్స్. ఎక్కడిది? ఇది పరలోకముది. ఎస్, భూలోక సంబంధమైంది కాదు. భూలోక సంబంధమైతే మనం కోటీశ్వరులం కావాలి,
లేకపోతే ప్రైమ్ మినిస్టర్ ఇంకోదేవో కావాలి, పిఎంఓ సీఎంఓ కావాలి. నీకు పిఎంకి సీఎంకి గొప్ప గొప్ప వాళ్ళకు ఉండే ప్రొటెక్షను దేవుడు ఇచ్చాడు. ప్రైజ్ ద లార్డ్. సంతోషించు బాగా, చప్పట్లు కొడుతూ సంతోషించండి. ప్రైజ్ ద లార్డ్. అర్థమైందా? సీఎంకి పిఎంకి గొప్ప గొప్ప వాళ్ళకి పారిశ్రామికవేత్తలకు ఉండే ఆ యొక్క ఏమండి ప్రొటెక్షను నీకు ఏమీ లేకుండానే ఏమండి ఇచ్చేశాడు. వాళ్ళది మాంస సంబంధమైన రక్షణే. చెప్పమ్మా, ఏ రక్షణ అది? అంటే నీలాంటి మనుషులే చుట్టూ కాపలా ఉంటారు, కానీ రక్షణ పొందితే నీ చుట్టూ ఎవరుంటారు తెలుసా? మాంసం కాదు, రక్తం కాదు. అర్థం కదా? ఈ మాంస సంబంధమైన బుల్లెట్తో మనం పేల్చామంటే ఏమైపోతారు? కానీ నీ రక్షణ వలయం బుల్లెట్కు అందదు. ప్రైజ్ ద లార్డ్. రక్షణ ఔన్నత్యము రాక్షకుడే తెలుపును, పార్వత శిఖర శ్రేణుల వరమేని చెలమయ్యున్నది, పార్వత శిఖర శ్రేణుల వలెనేని చెలమయ్యున్నది, యాకోబు వలెనుంది మీ ఇశ్రాయేలుగా మార్చేను, యాకోబు వలెనుంది మీ ఇశ్రాయేలుగా మార్చేను, తన స్వాచ్యముగా తన భాగముగా తన జనముగా నయ్యుంటి మీ, తన స్వాచ్యముగా తన భాగముగా తన జనముగా నయ్యుంటి మీ, రాక్షణౌన్నత్యము రాక్షకుడే తెలుపును, పార్వత శిఖర శ్రేణుల వలె చెలపోయున్నది. ప్రైజ్ ద లార్డ్. అర్థమైందా? రక్షణ అంటే ఏమిటో, అంటే నీ మీదికి ఎవ్వరూ రాలేరు, వచ్చినా కుదరదు అని అర్థం అన్నమాట. అంత ఫెన్సింగ్ నీకు ఉంటుంది. తర్వాత ఇంకోటి ఏమన్నాడు? కృప సత్యము అన్నాడు. ఏంటండి రెండోది ఏంటి? సత్యము అని. సత్యము అంటే ఏమిటి? యేసుప్రభు కేర్ ఆఫ్ సత్యం వాళ్ళు ఇల్లు ఎక్కడంటే యేసుప్రభు. ఇంకా ఆయన అడ్రస్ ఆయనే, ఇంకా చిరునామా సత్యానికి చిరునామా ఎవరు? లార్డ్ జీసస్ క్రైస్ట్. ఆయన మాత్రమే చిరునామా. ఆ చిరునామాలో మనం ఉంటున్నాం. ప్రైజ్ ద లార్డ్. నీ చిరునామా ఎక్కడంటే కేర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఎక్కడ నీ చిరునామా? మేము కూడా సత్యములో ఉన్నాము, మేము కూడా ఆ వీధిలో ఉన్నాము, మేము కూడా ఆ మందిరంలో ఉన్నాము, మేము కూడా ఆ సంఘములో అనుసంధానము చేయబడిన సంఘములో ఉన్నాము. క్రీస్తు కేంద్రిత కుటుంబ సంబంధమైన కుటుంబములో మేము ఉన్నాము. వీళ్ళు సత్య సంబంధులు. ఆయన సత్యమైతే మనమెవరు? సత్య సంబంధులము. మీద ఇంటి పేరు ఉందనుకోండి, ఆ ఇంటి పేరుతో చాలామంది ఉంటారంటే మాకు ఏదో మా కుటుంబానికి చెందిన బీరకాయ పీస్ అంటారు, అంతే కదండి మా ఇంటి పేరట వాళ్ళు. అలాగే మనము ఎవరి పేరట వాళ్ళము? సత్యమనే యేసుక్రీస్తు పేరట వాళ్ళము. అంతే, మనం బీరకాయ పీస్ కాదు, మనం అనుసంధానము చేయబడిన వారము. ఏంటండి అనుసంధానము అంటే? కనెక్టెడ్ అని అర్థం అన్నమాట. నీకు కనెక్షన్ వచ్చిందా? ఏమండి కనెక్షన్ వచ్చిందా నీకు? అవును. ఇప్పుడు మనకు కనెక్షన్ ఎవరితో? సత్యముతో. ఎవరిని? ఎవరితోనండి? సత్యముతో మనకు కనెక్షన్ అన్నమాట. ఎందుకు సత్యముతో మనకు కనెక్షన్ అంటే, మనము సత్యవంతులము అవ్వడానికి పూర్తిగా. ఇప్పుడు మనం సత్యవంతులు, నువ్వు కూడా సత్యవంతులు అలివే, కానీ అంత సత్యవంతులు అలివి కాదు. నువ్వు కూడా కృపగల దానివే, కానీ అంత కృప లేదు నీకు. దేవుడు నీకు కృప చూపించినప్పుడు వెంటనే నువ్వేం చేయాలి? కృపను చూపించాలి. అందుకే యేసుప్రభు ఏమన్నాయంటే, ఇద్దరు ఒక యజమానుడికి ఇద్దరు బాకీదారులు ఉన్నారంట. ఒకడు 500 ఏమండి ఏమండి నచ్చి ఉన్నాడంట. అయితే అయ్యా నేను కట్టలేను,
నా పరిస్థితి బాగులేదు, ఇట్లా అయిపోయాను, చితికిపోయాను, జారిపోయాను అని వేడుకుంటే నీ ఒప్పంత క్షమించాను భో అన్నాడట. అయితే ఈ క్షమింపబడిన ఇతనికి ఇంకొకడు ఉన్నాడంట. వాడెవడు, 50 రూపాయలు వీడికి ఎవరికో ఎవరికో ఇచ్చాడు, వాడి దగ్గరికి వెళ్ళి నా అప్పు కట్టు అంటున్నాడట. వాడన్నాడట, అయ్యా నాది పోడ్చుకునము, నీకు చెల్లిస్తాను, నా దగ్గర ఇప్పుడు లేవు, తప్పనిసరిగా ఈ సమయంలో ఇస్తాను, ఎలాగైనా ఇస్తాను నీకు, నా ఇలా ఓడ్చుకో కొద్దిగా అని అంటే నో అన్నాడట. అని చెప్పి ఓటే లేదు తీసుకెళ్ళి జైల్లో వేయించాడు. ఈ విషయం కథంతా యజమాని తెలిసింది, వాడిని పిలిపించాడు. ఎరా, నేను నువ్వు నన్ను వేడుకున్నావు, ఆగమన్నావు, నా ఇలా ఓడ్చుకోమన్నావు, అదన్నావు ఇదన్నావు, ప్రతిమలాడావు, కాళ్ళు ఈ చేతులు పట్టుకొని కాళ్ళు అన్నావు. చాలామంది ఏం చేస్తారంటే చేతులు పట్టుకుని ఏమంటారు, ఏమ్మా అయ్యా ఈ కాళ్ళు అనుకో అనుకో, ఎందుకు కింద కాళ్ళు అది పట్టుకో. ఏమండి అని చెప్పి అన్నీ మాట్లాడి, ఎరా నువ్వు బయటికి వెళ్ళి 50 రూపాయలు అప్పు ఉంటే వాడిని తీసుకెళ్ళి జైల్లో వేస్తావా, యు ఫుల్ అని చెప్పి వెంటనే ఇన్ని తీసుకెళ్ళి ఎవడేంట్రా అన్నారు కాళ్ళు చేతులు కట్టేసి. అంటే ఇది అర్థం ఏంటి, నేను కృప చూపించాను కదా, నువ్వు కూడా కృప చూపించాలి కదా, అలాగనమాట. అంటే దేవుడు మనల్ని కృపను ఎందుకు ఇచ్చాడు, నువ్వు కూడా చూ క్షమించు. ఏంటి వాడు మన నన్ను బలే తిడుతున్నాడండి, నన్ను బలి ఆడిపోసుకుంటాడండి, ఆమె నన్ను బలి ఆడిపోసుకుంటుందండి, ఏడుస్తుంది బలి పోసుకొని, ఆడిపోసుకొని సముద్రంలో పోసుకొని నదులు పోసుకొని ఈ కిందకు అమ్మా ఎట్టగొట్ట పోసుకొని క్షమించేసే, అది కృప అంటారు దాన్ని. ఈ కృపలో ఏమున్నాయి, క్షమాపణ ఉంది, దీర్ఘశాంతం ఉంది, ప్రేమ ఉంది, ఏమండి ఇదంతా అందులో గ్రేస్లో ఇమిడి ఉన్నది. ఈ గ్రేస్ నువ్వు చూపిస్తే వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు. సో నెక్స్ట్ ఏమిటంటే సత్యము. అంటే ఇప్పుడు సత్యవంతుడితో మనం అనుసంధానం చేయబడ్డం కంటే మనలో ప్రవహించేది ఏమిటి, యేసు రక్తము. యేసు రక్తము అసత్యమా సత్యమా, నీలో నీలో కూడా సత్యం ఉంది, కానీ మొత్తం సత్యం కాదులే, సగం సగం సత్యం ఉన్నది. అయితే ప్రభు అన్నాడు కృప సత్య సంపూర్ణుడిగా, అంటే నీలోని సత్యము సంపూర్ణతలోకి రావాలి, నీలోని కృప సంపూర్ణతలోనికి రావాలి. ప్రైజ్ ద లార్డ్, అలాగు జరుగును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం, తలలు వంచండి.